హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్జే రేణు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఆర్జే రేణు. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అమ్మమ్మ వచ్చింది ఈరోజు నన్ను చూడడానికి. నన్ను చూడగానే ఎంత హేట్ చేసిందో కాల్ని చూసి. చాలా బాధపడింది అమ్మమ్మ. అండ్ చాలా రోజుల నుంచి ఆవిడ రావాలనుకుంటుంది, కానీ తీసుకురావడానికి ఎవరికి కుదరక తీసుకురాలేదన్నమాట. అండ్ ఫైనల్గా ఇంకా పత్రమాసం ముందు మామ వాళ్ళ ఇంటికి వెళ్తూ నన్ను చూపించి తీసుకెళ్ళాడు. అక్కడ కనిపిస్తుంది నవీన్ బబ్లు, మా మామయ్య కొడుకు. కాసేపు నాతో టైం స్పెండ్ చేసి అట్లా వెళ్ళిందన్నమాట అమ్మమ్మ. అమ్మమ్మని చూశాక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని రోజులైందో నేను కూడా అమ్మమ్మని చూసి. అంతకుముందు మంత్స్ కూడా నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయాను. అండ్ రావడం, నాతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మాట్లాడుతూ ఉంటే భలే ఇంకా టైం అంతా అట్లా గడిచిపోయింది. అది ఇంక మాటల్లో వర్ణించలేనిది. ఫన్నీ ఫన్నీగా జోకులు వేస్తూ ఉంటుంది మా అమ్మమ్మ. ఇన్ని రోజులు రాలేకపోయాను. ఫస్ట్ చాలా ఏడ్చింది, బాధపడింది. వాళ్ళ ప్రేమ అంతే కదా ఎక్కువ. నేను నా అమ్మమ్మ దగ్గరే పెరిగింది అంతా కూడా చిన్నప్పటి నుంచి. అండ్ ఆ రోజు ఇంకా ఫిజియోథెరపీకి వెళ్ళలేదు అమ్మమ్మ వచ్చిందని. అండ్ నెక్స్ట్ డే ఫిజియోథెరపీకి వెళ్ళాను. ఇది నాకు ఇంకా ఫైనల్ అన్నమాట. ఎన్ని చేసినా నాకు పెయిన్ తగ్గట్లేదు హ్యాండ్ది అని ఈ థెరపీ అయితే చేస్తున్నారు. నీడిల్ థెరపీ అంటే ఆక్యుప్రెషర్ లాగా, ఆక్యుప్రెషరే అనుకోండి. ఇదేంటంటే మజిల్లో ఏదైతే మనకి ఇట్లా పట్టుకుపోతుందో దాన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. దీని తర్వాత నిజంగానే నాకు చాలా బెటర్మెంట్గా అనిపించింది ఈ నీడిల్ థెరపీ తర్వాత. 2 డేస్ ఆ సోర్నెస్ అట్లా ఉండింది, బట్ తర్వాత అయితే ఇంకా కంప్లీట్గా ఒక చేంజ్ అయితే వచ్చిందన్నమాట నాకు పూర్తిగా. తర్వాత కూడా ఫిజియోథెరపీకి వెళ్ళాను, బట్ ఈ ట్రీట్మెంట్ తర్వాత, స్పెషల్గా ఈ ట్రీట్మెంట్ తర్వాత నాకు డే 1 నుంచి, అంటే నాకు ఫస్ట్ పడ్డప్పుడు నొప్పి ఆ రోజు వరకు ఉండింది, ఎన్ని చేసినా కూడా తగ్గలేదు. దీని తర్వాత తగ్గింది నాకు. అన్నీ ఫిజియోథెరపీ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ చేస్తున్నప్పుడు జస్ట్ కొంచెం రిలీఫ్ అంతే, బట్ తగ్గడం మాత్రం దీని తర్వాతే తగ్గిందేమో అని అనిపించింది నాకు. ఏమో కాదు, నిజమే. దీని తర్వాతే నాకు చాలా చేంజ్ వచ్చిందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనము ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకి చెప్పడం కూడా కరెక్ట్గా మనకి ఎక్కడుంది ఏంటి అనేది కరెక్ట్గా చెప్పగలగాలి. సో అప్పుడే వాళ్ళు ఆ పెయిన్ని రిలీఫ్ చేయగలుగుతారు. లేకపోతే వాళ్ళు కూడా తెలియదు కదా ఎక్కడ పెయిన్ ఉంది, ఎక్కడ పెయిన్ లేదు, ఇక్కడ చేయాలా వద్దా అని. ఓకే, వాళ్ళు పట్టుకొని చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, కానీ అది మనకి ఒక 1 to 10 నెంబర్లో ఎంత రేంజ్లో ఉంది అనేది మనం పర్ఫెక్ట్గా చెప్తేనే, వాళ్ళకి ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా చెప్తేనే వాళ్ళు కూడా ఆ ప్రెషర్ అనేది ఇచ్చి ఆ పెయిన్ని పెయిన్తో కిల్ చేయడమే ఫిజియోథెరపీ అనైతే నేను తెలుసుకున్నాను. ఇవన్నీ అలా గుచ్చినవి నొప్పి లేదు అని అయితే ఉండదు, ఉంటుంది. పెయిన్ పెంచి పెయిన్ని తగ్గించడమే ఫిజియోథెరపీ. అక్కడ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఇది చూసుకుంటే నాకెలాగో అనిపిస్తుంది, బట్ నౌ చేయి నొప్పి నుంచి అయితే నేను 80% రిలీఫ్గా ఉన్నాను. కొన్ని ఇప్పుడైతే కొన్ని పనులు చేస్తూ చూడమంటున్నారు, ఎందుకంటే మళ్ళీ ఆ పెయిన్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి. అందుకే ఇంట్లో ఏమైనా నేను చేయగలిగిన పనులు ఉంటే చేయడానికి ట్రై చేస్తున్నాను. అదన్నమాట, ఇలా ఉండింది అది చెయ్యడము. తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన రోజు, ఈరోజు ఏంటంటే 6 weeks అయింది. ఇవన్నీ తీస్తారు ఇప్పుడు. అయితే నాకు చెప్పడం ఏంటంటే పృథ్వీ నీకు మత్తిస్తారు, మత్తిచ్చి తీస్తారు అని చెప్పారు. కానీ నేను అనుకున్నాను మత్తిస్తారా ఎవరేమో అనుకున్నాను. డ్రెస్సింగ్ రూమ్కి రమ్మన్నారు, డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అలా పడుకున్నాను. పృథ్వీ కూడా ఉన్నాడు.
వచ్చి టకటక అని ఇది ఇప్పుడమైతే స్టార్ట్ చేశారు. మాక్సిమం టు మాక్సిమం నేను తీయడానికి ట్రై చేశాను ఇక్కడ వీడియో. నా సర్జరీ జరిగినప్పుడు ఈ డాక్టర్ కూడా ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా డాక్టర్స్ మనకి సర్జరీ జరిగినప్పుడు, ఈయన కూడా ఉన్నారు. సో మనకు మెయిన్ చూసిన డాక్టర్ కాదు. ఇది అయిపోయిన తర్వాత మనము వెళ్తాము ఓపీకి చూపించడానికి. సో ఇవన్నీ ఇప్పుతున్నప్పుడు అక్కడక్కడ గట్టిగా అన్నప్పుడు పెయిన్ స్టార్ట్ అయ్యింది. కాకపోతే నువ్వు భయపడకు అని పక్క నుంచి పృథ్వీ చెప్తున్నాడు. ఎంత చెప్పినా కూడా అంత ఫైనల్గా ఆ పెయిన్ అనేది ఉంటుంది కదా. కొంచెం ఎర్లీగా వెళ్ళాం ఆ రోజు, ఎందుకంటే తొందరగా వెళ్తే మళ్ళీ ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అని అయితే తెలీదు. ఆ రోజు ఎక్కువసేపు ఉండాల్సి వస్తుందేమో, కొంతసేపు ఏమైనా రెస్ట్ ఇస్తారేమో, ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. నాకైతే తెలియదు కంప్లీట్గా. ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. మోస్ట్లీ ఇంకా కాలు చూపించడం వీడియో ఇదే లాస్ట్ అవ్వాలని అనుకుంటున్నాను నేను, బై గాడ్ గ్రేస్. తర్వాత నేను చక్కచక్క నడిచే వీడియోతోనే మేము ముందుకు రావాలని అనుకుంటున్నాను. అందుకని కూడా నేను ముందు బతుకమ్మ వీడియో కొన్ని రోజులు పోస్ట్ చేయాలని అనుకోలేదు, బట్ అది ముందు పోస్ట్ చేసి తర్వాత ఇది పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటే టైప్ ఆఫ్ వీడియోస్ చూసి మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా, అండ్ యూట్యూబ్ నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి లాంగ్ టైమ్ మీరు వీడియోస్ అప్లోడ్ చేసి అని చెప్పి. అందుకని నేనైతే వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఇది ఇప్పుతున్నంతసేపు మనకు దాదాపు ఒక 10 నిమిషాలు పట్టిందేమో, కానీ ఇంకా అవన్నీ ఇప్పిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. అసలు అన్బేరబుల్ పెయిన్గా అనిపించింది ఒక్క నిమిషము. చూస్తున్నారు కదా అవి తీస్తుంటే ఇట్లా మూలలు కొట్టి ఉంచినట్టుగా అంత పెద్దగా ఉన్నాయి. ఇప్పటికీ నాకు హోల్స్ అనిపిస్తున్నాయి, కాలు మీద మచ్చలుగా తెలుస్తున్నాయి అన్నమాట. ఇట్లాంటివన్నీ నేను ఇప్పుడు వీడియోస్ తీసుకోగలిగాను, కానీ కరోనా టైంలో కూడా పృథ్వీకి ఆపరేషన్ అయ్యింది లిగ్మెంట్కి, తనకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఒకసారి రైట్ లెగ్కి ఒకసారి లెఫ్ట్ లెగ్కి. బట్ ఆ టైంలో నేను రెండోసారి ఆపరేషన్ అయినప్పుడు తను కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కానీ ఇవన్నీ పోస్ట్ చేయలేదు. అంటే అప్పుడంతా ఇంత ఫ్రెండ్లీగా పెట్టేయి అన్నట్లుగా లేదనమాట. నాది నేనంటే తీసుకుంటాను, కానీ ఆయన అంత ఫ్రీగా కెమెరా ముందు కనిపించారు అప్పుడు, అందుకే వీడియోస్ తీయలేదన్నమాట. కానీ అప్పుడు ఎంత హారబుల్గా ఉండేదో, ఇది చూస్తున్నారు కదా ఎట్లా ఉందో నా కాలు, 4 మూలలు కొట్టేసి వదిలేసినట్టుగా ఉంది కాలుకి. కొంతసేపు అయితే ఇది తీశాను, డాక్టర్ చూడనంతసేపటి వరకు నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా డాక్టర్ చూశాడు, యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ వీడియో అన్నాడు. తీశాక ఎలా ఉందో చూపిస్తాను. ఆ కాలు పైకి పెట్టుకోమన్నారు, అంటే నాకు కనబడొద్దని కళ్ళు మూసుకోమని అన్నారు. కాటన్ చూస్తుంటే అయితే ఎంత బ్లడ్ వచ్చిందో, అసలు పృథ్వీని కూడా అటు తిరగమని అన్నారు. అది లాగుతున్నప్పుడు అయితే ఫుల్ పెయిన్ వచ్చింది, మాటల్లో చెప్పలేను ఎట్లాంటి పెయిన్ అనేది. ఇప్పుడు ఆ లోపల రాడ్స్ ఉన్నాయి, అవి తీసేస్తారన్నమాట, ఒక నిచ్చెనలాగా ఉంటాయని. అయిపోయింది, మందులు కూడా తీసుకున్నాము, ఇంకా బయటకు వస్తున్నాం అన్నమాట. మందులు కూడా తీసేసుకొని ఆ రోజు వర్షిని తీసుకెళ్ళాము, ఇంకా ఆప్షన్ లేక. డాక్టర్ కూడా అన్నారు ఎందుకు తీసుకొచ్చారు అని. చిన్న చిన్నగా వాక్ చేయడం స్టార్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఇలా ఉంది నా కాలు. ఇప్పుడు కొంచెం నడవడానికి ట్రై చేస్తే బ్లడ్ వచ్చింది, తర్వాత రోజు కూడా నడవడానికి ట్రై చేస్తే ఇంకొంచెం ఎక్కువ బ్లడ్ వచ్చింది. అందుకే ఒక 2 డేస్ ఆపేసి ట్రై చేయడం ఆపామన్నమాట. ఆ రోజు ఇంకా చలి జ్వరం వచ్చేసింది నైట్ నాకు ఆ పెయిన్కి. 2 డేస్ అట్లాగే ఉండింది. ఆ సెకండ్ డేనే బతుకమ్మ సెలబ్రేట్ చేశానన్నమాట. ఇది వచ్చేసి నా దగ్గరికి ఆర్జే లక్కీ వచ్చింది, తను ఈ గిఫ్ట్ తెచ్చిందనమాట నా కోసము. తను వాళ్ళ హస్బెండ్ వచ్చారు నా కోసం గాజులు ఇవి ఫ్రూట్స్ తీసుకొచ్చింది, గాజులు అంటే నాకు ఇష్టమని. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. చాలామంది వస్తామన్నారు కానీ ఎవరు రాలేదు, బట్ తను మాత్రం వస్తాను అని చెప్పింది, పక్కాగా వచ్చింది. చాలా టైం స్పెండ్ చేసి నన్ను నవ్వించి చాలాసేపు ఉండి మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్ళింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఫోటో అయితే తీసుకోలేకపోయాను, ఫోటో ఉండింటే డెఫినెట్గా పెట్టేదాన్ని. అండ్ ఫైనల్గా ఫిజియోథెరపీకి వచ్చి
ఇదోండి ఇలా నిలబడంగానే నాకు నవ్వొచ్చింది. ఏడుపొస్తుందేమో అనుకున్నా, లేదు నవ్వొచ్చింది అమ్మయ్య నేను నిలబడాను అని. ఇదే నేను వేసిన మొదటి అడుగు ఇక్కడే ఇంట్లో ట్రై చేసినప్పుడు. అప్పటికి కొన్ని ఎక్సర్సైజ్ చేయించారు కాల్కి. నిలబడుతున్నప్పుడు ఇట్లా చెమటలు పడుతున్నాయి నాకు, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా నేను. భయమేసింది కొంచెం, కానీ భయపడకూడదు కదా. డాక్టర్ ఆల్రెడీ ఆ రోజు నడిపించాడు, కానీ మొత్తం కింద పాదం అంతా వాసి ఉంటుంది కదా, తిమ్మిరిగా అంతా అక్కడ లిగ్మెంట్లో నాకు ప్రెజర్ పడి పెయిన్ అన్నమాట. ఇప్పటికీ పర్వాలేదు, కొంచెం చిన్నగా హాల్లోకి బెడ్రూమ్లోకి నడవగలుగుతున్నాను. బట్ ఆ ఫస్ట్ టైం నడిచింది 6 వీక్స్ తర్వాత ఆ రోజే అన్నమాట. ఫిజియోథెరపిస్ట్ సాయి ఆయనే అన్నమాట, చాలా కేర్ తీసుకొని నడిపించారు. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు. నేను ఎప్పుడు కళ్ళు బాగుండాలి అని అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి ఎందుకో, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు అన్ని అవయవాలు సరిగ్గా ఉంటేనే మనం అన్నీ చేయగలుగుతాము. నిజంగా ఒంటికాలుతో పనులు చేసుకోవాలంటే నిజంగా లేడీస్కి ఎంత కష్టం కదా, అది మాటల్లో చెప్పలేము ఎంత కష్టం అనేది. నిజంగా ఒక కాలు ఉన్న వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఎలా పనులు చేసుకుంటారు అని అలా పడుకొని ఉంటాను కదా, నేను సీలింగ్ని చూస్తూ ఇవే ఆలోచనలు పెట్టుకునేదాన్ని అన్నమాట. లైఫ్ చాలా చూపిస్తూ ఉంటుంది ఇట్లాంటి టైంలో మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. బట్ డిప్రెషన్లోకి అస్సలు వెళ్ళొద్దు. కొన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, నాకే ఎందుకు అని అయితే ఇప్పుడు అనుకోవద్దు, నేను కూడా అనుకోలేదు. ప్రయత్నం చేస్తూ ఉన్నాను నడవడానికి. ఇది ఇంకో టాస్క్ అన్నమాట సర్జరీ తర్వాత, నాట్ సో ఈజీ. బయటికి కనిపించినంత ఈజీగా కాదు ఇలా నిలబడము. ఏడుపొచ్చేసింది నాకు ఇట్లా నిలబడ్డాక, నాకు నేను ఎవరి సహాయం లేకుండా పట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ నడుస్తూ వాపు పెరుగుతుంది తగ్గుతుంది కాలుది. కొంతమంది కంగారు పెట్టేస్తున్నారు ఇంకా వాపు తగ్గలేదా అని, కొంతమంది ధైర్యం చెప్తున్నారు. అవన్నీ వినే స్టేజ్ నేను దాటిపోయాను. ఐ డోంట్ వాంట్ టు లిసన్. ఆ పెయిన్ అనేది నేను భరించాలి, ఇంకా నడవాలి కదా. డేస్ ఆర్ దేర్, గుడ్ డేస్ ఆర్ దేర్ బిహైండ్. మంచిగా చకచక నడవాలి, తొందర ఏం లేదు. పరిగెట్టను, నిదానంగానే నడుస్తాను. ఇంతకుముందు కంటే స్ట్రాంగ్గా నడవాలని అనుకుంటూ ఉన్నాను, అందుకని కూల్గా ట్రై చేస్తున్నా. ఏదైనా ఇంత పెయిన్ని భరాయించాను, ఇంకెంత, ఇంకొంచమే కదా అని అయితే నాకు నేను చెప్పుకున్నాను అన్నమాట. సో అది అక్కడ సలహాలు సూచనలు తీసుకుంటున్నాను అన్నమాట నడవడానికి, ఎట్లా నడవాలి ఏంటి అని. సో అదండి ఇక్కడ వరకు నా సర్జరీ తర్వాత నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేంత వరకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఏదొచ్చినా కూడా మీరు అక్కడికి ఆగిపోకండి, అట్లా ముందుకు వెళ్తూనే ఉండండి. ఆన్ ది స్పెషల్ నోట్ నేను కూడా ముందుకు వెళ్తూనే ఉంటాను. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రేమతో మీ ఆర్జే రేణు.